విశాఖలో కత్తి మహేష్ పై కేసు నమోదైంది. జనసేన పవన్ పై వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో హెడ్లైన్ గా మారుతున్న కత్తి మహేష్ ప్రధానమంత్రి మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖలో కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజకీయ నేతల వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు చేస్తూ నరేంద్ర మోదీని నరహంతకుడు అనే పదాలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ నేతలు కత్తి మహేష్ పై నిప్పులు చెరిగారు. కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం అగ్రనేతలు టార్గెట్ చేసే వాళ్ల మాటలు ఎవరు విశ్వసించరని అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న ప్రధానిపై వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ నగర అధ్యక్షుడు నాగేంద్ర తెలిపారు. నిన్న కత్తి మహేష్ అనే వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి పూర్తిగా అసంబద్ధమైనవి. ఆ కారణంగా వారు వ్యాఖ్యలు చేసినట్టు అనిపిస్తుంది. సమాజంలో ఏదో ఆయనకి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటానికి లేకపోతే వారి పేరు టీవీల్లో నానటానికి ఇలాంటి కామెంట్ చేసినట్టు అనిపిస్తుంది. కనెక్టివిటీ తర్వాత ఎయిర్ కనెక్టివిటీ లాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపడతా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అయితే పూర్తిగా పేదలకు ఏవైతే అనుకూలంగా ఉన్నాయో అలాంటి కార్యక్రమాలన్నీ తీసుకుని పేదల యొక్క ఆర్థిక పురోభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఈ రోజున గ్యాస్ లేని వారందరికీ కూడా దేశమంతటా కూడా ప్రతి కుటుంబానికి కూడా వంట గ్యాస్ సరఫరా చేయటం కానీ లేకపోతే 2022 సంవత్సరం కల్లా ప్రతి కుటుంబానికి కూడా ఇల్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు. తర్వాత ఈ రోజున 9 కోట్ల కుటుంబాలకి ఆసరాగా ఏ హామీ లేకుండా ముద్రా బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించడం, సుమారు 4 లక్షల కోట్లు ఇలాంటి దానికోసం ఇప్పిస్తున్నారంటే పేదల సంక్షేమమే ముఖ్యంగా పనిచేస్తున్నారు. ఇంకా వేరే ఇలాంటి మత కలహాలు కానీ వేరే వాటి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయబడినాయని చెప్పి నేను బాహ్యంగా చెప్పగలను. 3 సార్లు ప్రధానమంత్రి అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో పూర్తిగా కంట్రోల్ అయి ఉన్నాయి. తర్వాత వారు కూడా అంటే ముస్లిమ్స్ కూడా వాళ్ళకి తర్వాత ముస్లిం మహిళలకి ఏదైతే ఉందో తలాక్ అలాంటివి వాటిలో కూడా ఆ వర్గానికి అనుకూలంగా అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ విధమైన వివక్షకు గురి కాకుండా ఉండటం ఒకటి. తర్వాత ముస్లిమ్స్ ఆర్థిక అభివృద్ధి పెంచడం కోసం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆయన విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. ఏ విధంగా కూడా వివక్ష లేకుండా పరిపాలిస్తున్నారని చెప్పి ఘంటాపథంగా చెప్పచ్చు. టీవీల్లో కనిపిస్తానికి కావచ్చు ఇలాంటి వ్యాఖ్యలు పెద్దవాళ్ళ మీద చేయటం అనేది దాన్ని సంచలనాత్మకంగా చేయడం కోసం అని అనుకోవచ్చు. బట్ దీన్ని ఎవరు కూడా హర్షించడం నమ్మరు.